Hi, welcome to RS Chennai News. ఈ రోజు విజయవాడలో చూడదగ్గ ప్రదేశాలను తెలుసుకుందాం. మొదటగా విజయవాడ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది కనకదుర్గ అమ్మవారి టెంపుల్. ఈ అమ్మవారు ఇంద్రకీలాద్రి కొండపై కొలువై ఉన్నారు. దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా 10 రోజులు కూడా జరుగుతాయి. ఈ గుడికి వెళ్ళాలంటే బస్ స్టాండ్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కూడా ఉచిత బస్సులు కలవు. భవని ఐలాండ్ ఇది కృష్ణా నదిలో అతి పెద్ద దీవి. ఇక్కడ బోట్ షికార్ కూడా కలదు. ఫ్యామిలీస్ తో గడపడానికి మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇది బస్ స్టాండ్ నుంచి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉందండి. రీసెంట్ రోడ్ ఇది నగరంలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇక్కడ చీప్ అండ్ బెస్ట్ గా మీరు షాపింగ్ చేసుకోవచ్చండి. రీసెంట్ రోడ్ ని ఆనుకునే లెనిన్ సెంటర్ ఉంటుంది. అక్కడ మీకు బుక్స్ గాని బట్టలు గాని చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. ఇది బస్ స్టాండ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. రాజీవ్ గాంధీ పార్క్ ఇది లవర్స్ పార్క్ అని కూడా అంటారండి. ఇది బస్ స్టాండ్ దగ్గరలో అతిపెద్ద పార్కు. ఇక్కడ ప్రశాంతకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. విజయవాడలో చూడదగ్గ ప్రదేశాల్లో గుణదల మేరీమాత కొండ కూడా ఒకటి. ఇది బస్ స్టాండ్ నుంచి కేవలం 6 కిలోమీటర్ దూరంలో ఉందండి. కొండపైకి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఈ కొండకి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11న బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలకి కుల మత తారతమ్యం లేకుండా లక్షల్లో వస్తారండి. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్. విజయవాడ అనగానే మనకి ప్రకాశం బ్యారేజే గుర్తొస్తుంది. ఈ బ్యారేజీ 160 స్తంభాల మీద నిలబడి ఉంటుంది. దీనికి 72 గేట్లు ఉంటాయి. ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు గేట్లు ఆ 72 గేట్లు ఎత్తుతారండి. అది చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో పిల్లలు పెద్దలు ఫ్యామిలీస్తో అందరూ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చివరిగా బిఎంసి డిస్నీ ల్యాండ్. ఏంటి చివరిగా అంటున్నాను అంటే ఇంకా అన్నీ అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, ఈ వీడియోకు మాత్రమే చివరిగా. ఇది సింగ్ నగర్లో నెలకొని ఉన్న అతిపెద్ద నీటి పార్కు. ఇది బస్ స్టాండ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఇష్టమైన ప్రదేశం. వీకెండ్లో మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. తేవండోయ్, ఇది కేవలం మీరు తెలుసుకోవాలని చేసిన వీడియో. ఇప్పుడు కరోనా ఉన్న సిచ్యువేషన్లో వెళ్ళి ఎంజాయ్ చేయమని కాదు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని చూడదగ్గ ప్రదేశాలతో మీ ముందుకు వస్తాను. స్టే హోమ్, స్టే సేఫ్.